அதான் ஆத்தியாத்மிக பிரேஷகளுக்கு தனுர்மாசமில் ரெண்டோ பாஷரம் வையத்து வாழ்வீர்கள் நாமம் நம்பாவைக்கும் செய்யம் கிரிசைகள் கேளீரோம் பார் கலருள் பையத்து என்ற பரமநடிப்பாடி மெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மெய்யிட்டுதோ மலரெட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குருளை சென்றோதோம் ஐயமும் పిశ్చం ఆందనయం కైకాటి ఉయ్యుమారి రుహందేలో రెంబాబాయ్ రెండో పాశురం గోదాదేవి మనల్ని అనుగ్రహిస్తుంది కృష్ణుడు అవతరించినటువంటి లోకములో మనం పుట్టాం కానీ ఈ లోకం ఎలాంటిదయ్యా అంటే దుఃఖములో ఉండేటువంటి ప్రపంచములో చక్కగా ఆనందపడుతున్నామట మనమందరం కూడా ఒక వ్రతం చేద్దాం ఆ వ్రతం ద్వారా పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదామని చెప్పి వ్రతము చేయటకు క్రియాకలాపముగా రెండో రోజు పాల సముద్రములో పడుకునేటువంటి పరమ పురుషుని పాదములకు ధ్వని కాకుండా మెల్లగా మంగళం పాడవలను ఈ వ్రత సమయంలో కానీ నేతిని కానీ వాళ్ళను కానీ మేము ఆరగించము తెల్లవారుజామునే లేచి స్నానము చేసేదము కంటికి కాటిక పెట్టుకోము కొప్పులో పూలు ముడవము మా పెద్దలు ఏ విధంగా ఆచారాన్ని చేశారు అలాంటి పనులను మేము ఆచరిస్తాం ఇతరులకు బాధ కలిగించము మాటల్లో అసత్యము అనిపి సత్యముల అసత్యముల పలికేలా ఉండము కంటికి కాటిక పెట్టుకోము కొప్పులో పూలు ముడుచము మా పెద్దలు అసరి అనుసరించినటువంటి పనులనే మేము అనుసరిస్తాం ఇతరులకు బాధ కలిగేలా మాటలు అసత్యవాక్యములను పలకము జ్ఞానాధులకు అధిక ధనధాన్యాధులతో సత్కరించి బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్ష ప్రసంగించి మేము ఉజ్జేవించే విధముగా పర్యాచరణలో చేసి ఈ వ్రతము ఆచరించామని చెప్పి రెండవ రోజు అమ్మవారు వయ్యత్తు వాళ్ీరిహాలని చెప్పి ఈ దుఃఖ లోకములో ఉండకుండగా మనకు ఉపనిషత్తులు ఏ విధంగా అయితే మనకు చెప్పాయో అసత్యము ఆడకుండగా ఎవరైతే భగవంతుడి అంటూ విశ్వాసం కలిగి జ్ఞానం ఉన్న వాళ్ళకి మనం ఏ విధంగా సత్కరిస్తున్నామో అలా పెద్దలకు సత్కరించి బ్రహ్మచారులకు సన్యాసులకు కూడా చక్కగా ఎవరైతే ఇంటి ముందుకు వచ్చిన వాడి లేదనకుండగా చక్కగా భిక్షాడన చేసి ఆ కృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే ధర్మశాస్త్రం చెప్పారో ఆ ధర్మశాస్త్రాన్ని పెద్దలు ఏ విధంగా అనుసరించారో ఆ విధంగా అనుసరించి పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతామని చెప్పి వయ్యత్తు వాళ్ళవీర్హల్ నామం నంపావైక్ కని చెప్పి రెండో రోజు గోదాదేవి మనల్ని అనుగ్రహించడం కోసం రెండో రోజు వ్రతాన్ని పరిసమ పరిసమాప్తి చేసింది శ్రీమతే రామానుజాయ నమ జై శ్రీమన్నారాయణ ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక